అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటివరకు అందిన తాజా సమాచారం సో పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్పిఆర్సి ఏరియర్ సరెండర్ లీవ్స్ బిల్లులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు పిఎఫ్ లోన్స్ ఏపీజిఎల్ఏ లోన్లు సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయండి అందులో మనకి ఏప్రిల్ నెల అక్కర వరకు అంటే లాస్ట్ మంత్ వరకు పిఎఫ్ లోన్స్ మరియు సరెండర్ లీవ్స్కి సంబంధించి కొన్ని బిల్లులు కొంతమంది ఉద్యోగులకు సంబంధించి జమ చేయడం జరిగిందండి అయితే ఇప్పుడు కొన్ని లీవ్స్ బిల్స్ స్టేటస్ అయితే చెక్ చేయడం జరిగింది స్టేటస్లో భాగంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయండి ఈ బిల్లులన్నీ కూడా ఇంచుమించు దాదాపుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నుంచి ఇదే స్టాటస్ని అయితే చూపించడం జరుగుతుందండి సో బిల్లుల కదలికలో ప్రస్తుతానికైతే ఎలాంటి కదలిక లేదు సో కానీ నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయలు రావడం జరిగింది అయితే ఈ డబ్బులతో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కాస్త క్లియర్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది అందులో భాగంగా అతి కొద్ది మంది ఎంప్లాయీస్కి సంబంధించి ఓల్డ్ బిల్స్ అయితే కొన్ని ఏరియాస్లో క్రెడిట్ అవుతున్నట్లుగా మెసేజ్లు కూడా వస్తున్నాయండి దీనికి సంబంధించి ఎంప్లాయీస్ అందరూ కూడా అంటున్నారు సో కాబట్టి సాధ్యమైతే తొందరలోనే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఈ నెల జీతాలతో పాటుగా మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏను పొందడం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండు జూలై డిఏను మనకి జూలై జీతాలతో పాటుగా జూన్ జీతాలతో పాటుగా జూలై నెలలో పొందుతారు సో ఇదండి వాల్టి ఎంత సంక్షే తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్